నేను వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనంటానికి కూడా నువ్వు చేసిన మాట అది. నువ్వు అడ్డగోలుగ రోడ్లు అయ్యావు, దోపిడీలు చేస్తావు, బెదిరిస్తావు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మర్డర్ జరిగితే అన్ని వేళ్ళు మీ ఇంటి వైపు చూపిస్తూ ఉంటే ఒక్కడు వెళ్ళలేదు, ఒక్క 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 అపరాధి వెళ్ళలేదు బయటికి, జైల్లోకి వెళ్ళలేదు ఒక్కళ్ళు. ఇన్ని గొడవలు ఇన్ని పెట్టుకొని ఇంత అడ్డగోలుగా అక్రమంగా మీరు ల్యాండ్ కబ్జాలన్నీ చేస్తుంటే ఒక్కడు ఒక్కళ్ళ మీద చేయట్లేదు, కేసులు పెట్టట్లా. గుజరాత్లోని ముంద్రా పోర్ట్లో దాదాపు 3000 కేజీల హెరాయిన్, 22000 21000 కోట్ల వర్త్ హెరాయిన్ గుజరాత్లో టాస్క్ ఫోర్సులు పట్టుకుంటే, గుజరాత్ టాస్క్ ఫోర్సులు పట్టుకుంటే దాని మూలాలు విజయవాడలోని సత్యనారాయణపురం ఆశీ కంపెనీకి తేలుతా ఉంటే ఈరోజు వరకు ఆంధ్రప్రదేశ్ పోలీసు ఒక్కళ్ళని పట్టుకోలేదు దానికి సంబంధించి. న్యూస్లో లేదు అది. నేను మీడియా వారికి కూడా అడుగుతా ఉన్నాను, సాక్షి మీడియా కూడా చెప్తున్నాను, ఆ కేసు కూడా బయటకు తీసుకురండి మీరు. అవి వదిలేశారు కన్వీనియంట్గా. మీరు మాట్లాడితే న్యాయం మాట్లాడితే సంపూర్ణంగా మాట్లాడండి, ఆబ్జెక్టివ్గా పాలిటిక్స్ చేయండి. కూర్చోబెట్టి ఎంత అందరూ పొలిటికల్ గేమ్ ఆడితే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, అభివృద్ధికి దూరం అయిపోతుంది, నిరుద్యోగం పెరిగిపోతుంది. ఈరోజున చంద్రబాబు నాయుడు గారికి జరిగిందని కాదు ఇది, రేపొద్దున మారుమూల ప్రతి చోట ప్రతి వీధిలో ఇదే గొడవ ఉంటుంది. ఉదాహరణకి మా నాయకులే వాళ్ళు బూతులు తిట్టచ్చు వైసీపీ నాయకులు, దానికి నిరసన తెలియజేయడానికి మా వాళ్ళు బయటకు వస్తే మన విశాఖపట్నంలో కొన్ని నెలల క్రితం ఆడవారిని చూడక నిరసన తెలిపినందు, రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపినందుకు అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టారు. నిరసన తెలిపినందుకు అటెంప్టివ్ మర్డర్ కేసు పెడితే అధికారంలో ఉన్న వ్యక్తికి పాలసీలు అతను చెప్పాలి. ఆయన ఆయన మీద ఇలాంటి అభియోగాలు మోపడంలో అది చాలా తేలికే. ఆయన ప్రూవ్ చేయండి మీరు, ఆయన సంతకం ఉందా, ఇవన్నీ ఉన్నాయా? ఎవరు చట్టానికి అతీతులు కాదు, మాకు తెలుసు అది. నిర్ణయాలు తీసుకొని ఒకరికి ఇచ్చిన తర్వాత దాంట్లో తప్పప్పులకు సంబంధించిన అధికారులు చేయాలి, దాన్ని వాళ్ళ బాధ్యతలు చేయాలి. ఇది ప్యూర్లీ పొలిటికల్ వెండట, రాజకీయ ప్రతీకారం ఇది. ఈరోజు నేను ఒకటే వైసీపీ నాయకులు కూడా ప్రజలకు కూడా ఒకటి చెప్తా ఉన్నాను, ఇది నేను సంపూర్ణంగా నేను దీన్ని ఖండిస్తూ ఉన్నాను. ఇది ఖండించి నేను వెళ్ళిపోవట్లేదు. ఈరోజు ఈరోజు భేటీ ఈ ములాఖత్ ఒక ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైంది. నేను ఇంతకాలం నేను చెప్తా ఉన్నాను తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తుందా లేదా అనేది నేను ఆలోచిస్తూనే ఉన్నాను ఇంతకాలం. నేను ఎందుకు నేను ఎన్డీఏలో ఉన్నాను, నేను కోరుకుంటుంది కూడా 2014లో ఈ వైసీపీ అరాచక పాలన నుంచి బయటపడాలంటే ఎన్డీఏక పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్ళాలని నా కోరిక. ఎందుకంటే స్థిరత్వం ఖచ్చితంగా ఇవ్వగలదు. అదేవిధంగా భాగంగా నేను పదే పదే చెప్పుకుంటూ వచ్చాను కేంద్ర ప్రభుత్వానికి కూడా, కేంద్ర నాయకత్వానికి కూడా. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు, చాలా పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను. సమిష్టిగా వీరి తాలూకు దౌర్జన్యాన్ని, వైసీపీ తాలూకు దౌర్జన్యాన్ని, అరాచకాన్ని, ఈ అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు, విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు. ఈ అరాచకం ఇంకో దశాబ్దాల రెండు దశాబ్దాలు కుదిరితే రెండు దశాబ్దాలు కూడా కంటిన్యూ అవుతాయి. ఇక ఆంధ్రప్రదేశ్ కాంట్ ఎఫోర్డ్ వైసీపీ, వీరి తాలూకు దుష్ట పాలనని అరాచక పాలనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకోలేరు. నాలాంటి వాడినే రోడ్డు మీదకి రావాలంటే నువ్వు పోలీసులను 2000 మంది పోలీసులను పెట్టి తెలంగాణ బోర్డర్లు ఆపే ధైర్యం దమ్ము నీకు ఉన్నాయంటే సగటు మనిషిని బతకనిస్తాడా వీడు ఈ ప్రభుత్వం? అందుకని దీన్ని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రోజున జనసేన కార్యవర్గానికి పార్టీ సభ్యులందరికీ కూడా మీరందరూ ఈ పరిస్థితులు చూడండి, నన్ను కూడా రానివ్వట్లా. నేను మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోలా, ఉంటే బాగుంటుందని చెప్తున్నా. ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను, ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను. తెలుగు జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇది మా ఇద్దరి భవిష్యత్తుకి సంబంధించింది కాదు,
మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది ఈ రోజు ఇంత అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వేరు వేరు కాదు ఇద్దరు తోడు దొంగలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్యాకేజీ కోసం పని చేసే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అనేది అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది ఆ రోజు అన్నాడు నన్ను దత్తపుత్రుడన్నా ప్యాకేజీ స్టార్ అన్నా చెప్పు తీసుకొని కొడతానన్నా పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆ చెప్పుతో ఆయన ఆయన కొట్టుకుంటాడా లేకపోతే జైల్లో ములాఖత్ అయ్యడే ఆ పెద్ద మనిషిని కొడతాడో ఆయనే చెప్పాల్సిన విషయం ఎందుకంటే ఈ రోజు బీజేపీతో పొత్తులో ఉండగా బీజేపీతో డిస్కస్ చేయకుండా అలాగే తన పార్టీలో ఇద్దరు పెద్దలని చెప్పుకుంటారు కదా నాదెండ్ల మనోహర్ అలాగే వాళ్ళ బ్రదరు వాళ్ళెవరూ కూడా లేకుండా తనకి ప్యాకేజే ముఖ్యం తన కార్యకర్తలు గాని తన నాయకులు గాని లేదా తాను పొత్తులో ఉన్న బీజేపీ నాకు అవసరం లేదు అన్నట్టుగా ఈ రోజు జైల్లో వెళ్ళి దొంగతనం చేసిన దొంగతో ఈ రోజు పొత్తు పెట్టుకున్నాడు అంటే ప్యాకేజీ ఎంత భారీ స్థాయిలో ఆయనకు అందిందో మనం తెలుసుకోవాలి ఆయన సినిమాలోనే ఆయన చెప్పాడు నాకు కొంచెం తిక్కు ఉంది దానికి ఒక లెక్క ఉంది అని ఆయన తిక్క జన సైనికులు ఆయన లెక్క ప్యాకేజీ సక్రమంగా ఈరోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనేవాడు ప్యాకేజీ స్టార్ మొత్తమే పొత్తుల స్టార్ మాత్రమే ప్రజల కోసం ఈయన పార్టీ పెట్టలేదు అనేది ప్రజలకు తెలుసు కాబట్టే ప్రజలు ఆయన 2019లోనే రెండు చోట్ల ఓడించారు కాబట్టి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు వీళ్ళు వేసే డ్రామాలు కానీ వీళ్ళ పచ్చ ఛానళ్ళు వీళ్ళకి ఇచ్చే హైప్ కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు ప్యాకేజ్ తీసుకున్నాం అన్నారు కాబట్టి ప్యాకేజ్ అనేది మేము ఇవ్వలేదని చెప్పేసి నేను నారా లోకేష్ కూడా నిన్న రాజమండ్రి నుంచి కూడా చెప్పాడు కదా ప్యాకేజ్ అనేది మేమే ఇవ్వలేదు ఎలా నిరూపిస్తారు 4 సంవత్సరాలుగా మీ గవర్నమెంట్ ఉన్నారు కదా మరి ప్యాకేజ్ అంటున్నారు కదా దాన్ని నిరూపించండి అని చెప్పేసి సవాల్ ఇస్తున్నాను నారా లోకేష్ ఇలాగే చంద్రబాబు నాయుడు అన్ని చోట్లకు పోయి వాళ్ళ నానే నన్ను ఏం పీకలేకపోయాడు నా అనుభవంతో లేదు ఆయన వయసు నన్ను ఏం పీక్తాడో పీక్కు అన్నాడు సో ఈరోజు దేవుడు అనేవాడు ఉన్నాడు విర్రవీగి అధికార అహంకారంతో మదంతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు సాక్ష్యాధారాలతో ఎలా దొరికాడు ఎలా జైల్లో కూర్చున్నాడో లోకేష్ తెలుసుకోవాలి నెక్స్ట్ నీదే నాయన నువ్వు కూడా లోపలికి వెళ్ళే సమయం వచ్చింది తొందరగా రెడీగా ఉండు అని చెప్తున్నా నారా లోకేష్ను భువనేశ్వరి నిన్న ఢిల్లీ బయలుదేరే కదా పెద్దలను కలుస్తాం ఇవాళ రాష్ట్రపతికి కూడా మేము ఇది కంప్లైంట్ చేస్తాము అంటే ఇక్కడ అన్యాయంగా చంద్రబాబుని అరెస్ట్ చేశారని చెప్పేసి వాళ్ళ చెప్తే ఇంకా మంచిదే నేషనల్ మీడియా ద్వారా దేశమంతా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు అనేవాడు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో ఏ విధంగా 100 కోట్లు దోచేశాడు ఎంత స్కిల్డ్గా దోచేశాడో దేశమంతా కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈరోజు నేను లోకేష్కి అలాగే భువనేశ్వర్కి సూటుగా ఛాలెంజ్ చేస్తున్నా మేము తప్పు చేయలేదు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది మా ప్రభుత్వంలో జరగలేదు అని మీకు నమ్మకం ఉంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే అదే ఢిల్లీలో మీకు సిబిఐ ఆఫీస్ ఉంది కదా ఈడీ ఆఫీస్ ఉంది కదా అక్కడికి వెళ్ళండి మేము తప్పు చేయలేదు మేము ధైర్యంగా సిబిఐ ఎంక్వైరీ ఈడీ ఎంక్వైరీ చేయించుకోవడానికి రెడీగా ఉన్నాము మాకు ఈ ఆస్తులు ఎలా వచ్చాయి లేదా ఈ డబ్బులు ఎలా మా అకౌంట్లోకి వచ్చాయి అనే దాని మీద విచారణకు మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి వాళ్ళు రెడీగా రాసిస్తే రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకు కూడా వీళ్ళు ఎలాంటి దొంగలు ఏ విధంగా నారావారిపల్లిలో 1 సెంటు ఇంట్లో పుట్టి 2 ఎకరాల తండ్రి దగ్గర చదువుకొని ఈరోజు ఇన్ని 1000 కోట్లకు ఎలా అధిపతి అయ్యాడో అందరికి కూడా తెలుస్తుంది